నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి, నేనుండాలి. మీరు చూసే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు మరిన్ని మంచి వీడియోలు అందించే అవకాశం కల్పించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. జూనియర్ ఎన్టీఆర్ మహోన్నత వ్యక్తి, చాలా మంచివాడు. ఎవరు ఎన్ని అన్నా అంటున్నా అలా కామ్గా వింటున్నాడు. అతను ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంది అతనిలో, జూనియర్ ఎన్టీఆర్. ఆ ఓర్పు సహనం నశించి జూనియర్ ఎన్టీఆర్ గనక తిరగబడితే చంద్రబాబు అండ్ కంపెనీ తెలుగు రాష్ట్రాల నుంచి పారిపోవాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ గనక సహనం ఓర్పు నశించి తిరగబడితే పారిపోవాల్సిందే. బాబు గారు పిలవంగానే ఎగిరి గంతేసుకుంటూ వచ్చేయాలి, నేను 45 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది, నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పి ఆయన్ని భజన చేస్తూ ఉండాలి. అలా చేస్తే మంచివాళ్ళు, అలా కాకుండా ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళు చెడ్డవాళ్ళు. బుల్లోడిని బంత ఆడుకుందాం. ఏంటి ఆడేది మీరు? బుల్లోడి తిరగబడితే గోలు కొట్టేస్తాడు, ఆ బంతిని గోలు కొడతాడు, మీరు అందరూ ఆల్అవుట్, తెలుగు రాష్ట్రాల నుంచి ఆల్అవుట్. ఉంటే మన కాళ్ళ దగ్గర పడి ఉండాలి. ఏంటి మీ కాళ్ళ దగ్గర ఎందుకు పడి ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్? అతనికి ఏం అవసరం? అతను ఎప్పుడన్నా దగ్గర రానిచ్చారా? ప్రచారానికి, ఎన్నికల ప్రచారానికి వాడుకుని పాపం వస్తుంటే, తిరిగి ప్రచారం చేసి తిరిగి వస్తుంటే కార్ యాక్సిడెంట్ అయ్యి తలకు దెబ్బలు తగిలితే పరామర్శించని పాపిస్ట్ పార్టీ నాయకులు మీరు. బూతులు తిడుతున్నారు, వాళ్ళ అమ్మ ఎన్నడూ బయటికి రాదు, శాలిని తల్లి. అటువంటి ఆవిడ్ని కూడా ఆడిపోసుకుంటున్నారే, మానవత్వం ఉందా అసలు మీకు? మనుషులేనా మీరు? రాక్షసి జాతికి ఏమైనా పుట్టారా? ఎన్టీఆర్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా సరే బాబు అండుకో దగ్గర కాళ్ళ దగ్గర పడి ఉండాలి. ఇది సోషల్ మీడియాలో బూతులు తిడుతూ టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ట్రోల్ ఇవి. ఇది చూసుకోండి. ఇందులో మన గ్రామాల్లో పెద్దలు చెప్పేవారు, ఉంచుకున్న దానికి 10 ఎకరాల పొలం ఇవ్వు కానీ ఇంటి పేరు ఇవ్వు కాని. ఆ పెద్ద ఆయన నందమూరి తారక రామారావు, ఆయన పుత్రరత్నం నందమూరి హరికృష్ణ ఇద్దరు అదే తప్పు చేశారు. దాని ఫలితం ఈరోజు లక్ష్మీపార్వతి జూనియర్ ఎన్టీఆర్ల ఆవిర్భావం. 10 ఎకరాలు ఉండాలి కదా ఇవ్వడానికి, ఇవ్వడానికి ఏం తప్పు చేశాడు జూనియర్ ఎన్టీఆర్? ఆ రకంగా ట్రోల్ చేస్తున్నారు. లక్ష్మీపార్వతి ఏం తప్పు చేసిందని చెప్పి ఆవిడ ట్రోల్ చేస్తున్నారు. ఇంకో ఆయన రాస్తాడు, ఒరే నైనా ఇకనైనా ఆ ఊ అంటే ఉంచుకున్న దానికి పుట్టినోడిని జూనియర్ ఎన్టీఆర్ అని పిలవడం మానేయండి. అలా పిలిచి యుగపురుషుడు పరువు తీయకండి, యుగపురుషుడు పరువు తీయకండి. ఇగో ఈయననే కదా మీరు యుగపురుషుడు అని చెప్పి మీరు వేయించిన గీతలు చూడండి. అంటే అవసరం వచ్చినప్పుడు యుగపురుషుడు అయిపోతాడు, చెక్క పురుషుడు అయిపోతాడు అనమాట. ఇదే చూడండి, ఇదే మీరు వేయించిన కార్టూన్, పచ్చ మీడియా వేసిన కార్టూన్. ఇది పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు అది వెంట రాదు, కానీ ఇంటి పేరు మాత్రం ఉంటుంది బాబు. గుర్తుంచుకోండి, మీరు రాశారు ట్రోల్ చేస్తున్నారు చూసారా, అది తప్పకుండా అలాగే ఉంటుంది బాబు. చైతన్య రథంపై ప్రజల వద్దకు వెళ్తా, నా ప్రమేయం ఏమీ లేదు సార్, పార్టీ వాళ్ళందరిలాగే దాని అంతటైతే అది కూడా బాబు ఇంటికి వెళ్తోందిట. చైతన్య రథం ఇది మీరే ఇచ్చిన కార్టూన్. పచ్చ మీడియా వాళ్ళు ఎన్టీఆర్ని ఆ రకంగా అవమానపరిచారు. బాబు అండ్ కంపెనీ, చిన్నబాబు అండ్ కంపెనీ ఆ రకంగా అవమానపరిచింది ఎన్టీ రామారావు గారిని. బాబు సహాయం చేయండి, ఈ కార్టూన్ కూడా మీరు వేయించిందే. ఇదిగో ఇది పచ్చ మీడియాలో వచ్చిన కార్టూనే, అంపసై మీద పడుకోబెట్టారు ఎన్టీఆర్ గారిని, ఈ రకంగా వేశారు కార్టూన్. లక్ష్మీపార్త మీద కక్ష ఈ రకంగా తీర్చుకుంటారా? ఒక మహిళను చూడకుండా అన్నం పెట్టింది ఆవిడ, పారు అని పిలుస్తున్నారట ఆయన, ఎన్టీఆర్ సారు అని పిలుస్తోందిట ఆవిడ. ఇదే ఆ కార్టూన్ మీరే, శక పురుషుడి మీద యుగ పురుషుడి మీద వేయించాల్సిన కార్టూన్లు ఇవేనా? అదేనా మీరు ఎన్టీఆర్ గారికి ఇచ్చే గౌరవం? ఎన్నికలప్పుడే ఆయన్ని వాడుకుంటారు. పేద బడుగు బలహీన దళిత వర్గాలకు అండదండగా నిలిచిన యుగ పురుషుడు ఎన్టీఆర్ నిజంగా. కళ్ళుగీత కార్మికులకు ఆయన చేసిన సహాయం మరవలేందే. ఆయన సంపూర్ణ మద్య నిషేధం పార్టీ పెడితే ఆయన్ని ఈ రకంగా అవమానపరిచారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లోకేష్ బాబే నందమూరి తారక రామారావుకి వారసుడు. వాహ్ వాహ్ వాహ్. తను పోటీ చేసిన నియోజకవర్గాన్ని పిలవడం చేత కాదు, మందలగిరి అంటాడు. ఫారిన్ లో చదువుకుని వచ్చిన ఆయన డెంగ్యూ వ్యాధిని పట్టుకుని దెంగే వ్యాధి అంటాడు. ఇంకా చాలా ఉన్నాయి కదా ఇట్లాంటి చెప్పాల్సింది. ఎన్టీ రామారావు గారి ఉచ్చారణకి ఇతను ఉచ్చారణకి పోలికానాయన. బాబు మీరెవరో బలే ట్రోల్ చేస్తున్నారే. నడమంత్రపు సిరి వస్తే నగరానికి పుండు వస్తుంది అట పెద్దవాళ్ళు చెప్పారు. నడమంత్రపు సిరి వస్తే నగరానికి పుండు వస్తుంది. ఆ తాత ఫ్యామిలీలో పుట్టకపోతే నువ్వెవరివి? చంద్రబాబు పూనుకుని పెళ్లి చేయకపోతే నీకు ఆ ఫ్యామిలీ ఎక్కడది? చంద్రబాబు పూనుకుని పెళ్లి చేయడమే, చంద్రబాబు పెళ్లి చేయడానికంటే ముందు కదా నందమూరి హరికృష్ణకు పుట్టాడు ఈయన. అప్పుడే కదా నందమూరి తారక రామారావు అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. పెళ్లి తర్వాత సంగతి, ముందు పుట్టుకు గురించి ఆలోచించమ్మా. ఆ ఫ్యామిలీ పెద్ద మనసుతో ఊరుకోకపోతే మీ అమ్మాయి స్థానం ఏంటిదో సొసైటీలో? 4 సినిమాలు హిట్ అయ్యి ఒక ఆస్కార్ వచ్చినా అనుకువగా ఉండాలి. వీడు కల్తీగాడు, పార్టీకి దిక్కను ఇంకోసారి ఎవరైనా అంటే పేరగాన్ చెప్తూ
తో కొడతాం వారిని ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర అప్పు తీసుకున్న డైలాగే ఆయన చెప్పులు అరిగిపోయిని ఆయన చెప్పులు పోయిని ఆయన చెప్పులు వారాహిలో పడేసారు పవన్ కళ్యాణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా పవన్ పేరాగాని చెప్పుతోడు కొడతాను అంటున్నారు ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని చెప్పుతో కొడతాను అంటున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగు ప్రజలారా చూడండి పేరాగాని చెప్పుతోటి మళ్ళీ కంపెనీ పేరుతో సహా రాస్తున్నారు పేరాగాని చెప్పుతోటి కొడతాం జూనియర్ ఎన్టీఆర్ ని ఎవరన్నా గనక నందమూరి వారసుడు అని అంటే చెప్పుతో కొడతారు ఒక ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్నారు చెప్పేది చూపించారు చెప్పుతో కొడతానని ఈయన పేరాగాన్ కంపెనీ పేరు చెప్పి ఆ పేరాగాన్ చెప్పులతో కొడతారంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే తెలుగు ప్రజలకి చెప్పులతోటి కొట్టించుకోవాల్సిన అవసరం పట్టిందా ఈ దౌర్భాగ్య రాజకీయ నాయకులకు ఓట్లేసి చెప్పులతో కొట్టించుకోవాల్సిన అవసరం లేదు తెలుగు ప్రజలకి ఈ తెలుగు ఈ రెండు పార్టీల వాళ్ళకి ఓటేయకండి చెప్పుతోటి కొట్టించుకోకండి తెలుగు ప్రజలారా ఆయన బాహటంగానే చెప్పు చూపించాడు ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పు తీసుకుని కొడతానని జూనియర్ ఎన్టీఆర్ ని జూనియర్ ఎన్టీఆర్ అనుకో ఎన్టీ రామారావు గారికి వారసుడు అని అనకూడదుట అంటే పేరాగాని చెప్పుతో కొడతారట అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పులతో కొడతారట జనసేన పార్టీ అయినా చెప్పుతో కొడతారట తెలుగు ప్రజలారా ఇదేం కర్మ ఈ రెండు పార్టీలతో రాష్ట్రానికి కనుక తెలుగుదేశం పార్టీకి ఓటేసే ముందు జనసేన పార్టీకి ఓటేసే ముందు పేరాగాని చెప్పుల షాపులు ఎక్కడ ఉన్నాయి బాటా చెప్పుల షాపులు ఎక్కడ ఉన్నాయి మిగిలిన కంపెనీల కరోనా షాప్ ఎక్కడ ఉంది చెప్పుల కంపెనీలు ఎక్కడ ఉన్నాయని చూసి చెప్పుల దుకాణాలు లేకుండా ఉంటే ఓట్లేయండి చెప్పుల దుకాణం ఉంటే మాత్రం ఆ పార్టీలు రెండింటికి ఓట్లేయకండి ఎందుకంటే ఓట్లేసి గెలిపిస్తాడు చెప్పులతో కొడతారు నందమూరి హరికృష్ణ ఒక రెబెల్ ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఆయన ఎవరి బూట్లకి పాలిష్ చేయలే ఆయన చంద్రబాబును కూడా వ్యతిరేకించి పార్టీలో నుంచి బయటకు వచ్చేసేసి అన్న తెలుగుదేశం అని ఒక పార్టీని పెట్టాడు అది కూడా తెలుసుకోండి చంద్రబాబు నాయకుడికి వ్యతిరేకంగా అన్న తెలుగుదేశం అని ఒక పార్టీని స్థాపించాడు హరికృష్ణ అది గుర్తుపెట్టుకోండి అది కాదు జూనియర్ ఎన్టీఆర్ రావాలి జూనియర్ ఎన్టీఆర్ రావాలి పార్టీలోకి మీ పార్టీ శాసనసభ్యులు అడిగారు మీ పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు మీ పార్టీ లీడర్లు అడుగుతున్నారు సాక్షాత్తు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్ జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్ అని చెప్పి నినాదాలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఏం చెప్పుకుంటలేదు నేను పార్టీలోకి వచ్చేస్తానండి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు సీనియర్ ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నట రత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని కానీ ఆయన రెండో వివాహం చేసుకున్న లక్ష్మీపార్వతిని కానీ ఎప్పుడు అవమానపరచలేదు మీరు పరుస్తున్నారు అవమానపరుస్తున్నారు ఎన్టీ రామారావు గారిని లక్ష్మీపార్వతిని ఎన్టీ రామారావు గారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మీరు ఇవ్వడంలా ఆయన పేరు చెప్పుకున్నారు ఓట్లు సంపాదించుకుంటారు కానీ మీకు తెలిసింది ఆయనకి గౌరవం ఎట్లా ఇవ్వాలో మీకు తెలియడం జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు రెచ్చగొడతారు చెప్పండి ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు ఆయన సినిమా లేదో ఆయన చేసుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ లాంటి రెబెల్ హీరోకి పుట్టిన కొడుకు అతనికి ఆవేశం వచ్చినా కోపం వచ్చినా మీరు తట్టుకోలేరు ఇంకోసారి చెప్తున్నాను జూనియర్ సీనియర్ ఎన్టీఆర్ జోలికి రావద్దు జూనియర్ ఎన్టీఆర్ జోలికి రావద్దు మీరు ఆ అర్హత అసలు మీకు లేనే లేదు మీకు కన్న తల్లి ఉన్నా అక్క చెల్లెళ్ళు ఉన్నా అత్తలున్నా కూతుళ్ళున్న లక్ష్మీపార్వతి కూడా ఒక మహిళ అని చెప్పి ఆవిడ్ని కూడా కించపరచడం మానేయండి మీరు ఎన్ని చెప్పినా సరే ఆవిడ ఎన్టీఆర్కి లక్ష్మీపార్వతి అనే ఆవిడ ఎన్టీఆర్ గారికి భార్యనే జూనియర్ ఎన్టీఆర్ ఏం తప్పు చేయలేదు ఆయన జోలికి వెళ్ళద్దు మీరు ఆయన మా నాన్న ఆయన అలా ఉండనివ్వండి ఆయన్ని తిడితే మీకు ఏమీ రాదు ఓకే ఒక కుర్చీ ఇస్తారేమో చంద్రబాబు గారు కూర్చోడానికి సీట్ ఇవ్వడం ఎమ్మెల్యే చేయడు మంత్రిని చేయడు మిమ్మల్ని ఒక సీట్ ఇస్తాడేమో కూర్చోమని వాడిని పిలిచి కూర్చోబెట్టండి కాసేపని గుర్తుందా అందుకని జూనియర్ ఎన్టీఆర్ జోలికి రావద్దు అతన్ని రెచ్చగొట్టద్దని విజ్ఞప్తి చేస్తున్నా జై హింద్.